శతమానం భవతి సతాయు పురుష అని దివిస్తూ ఉంటారు కదా ఆ ఆశీర్వచనం కేవలం పురుషులకేనా స్త్రీలకి కాదా దుర్గే స్మృతాహరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభం దదాసి దరిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త మనం మంచి ప్రశ్నతోటి కార్యక్రమాన్ని ప్రారంభించాం శతమానం భవతి చక్కటి ఆశీర్వచనం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చక్కగా సుఖశాంతులతో వర్ధిల్లమని కోరేటువంటి శుభ ఆశీర్వచనం ఏదైనా పండగల సందర్భంలో కూడా పూజారి స్వామి మళ్ళీ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా మనం పూజారయ్య పూజారి స్వామి అంటాం ఆయన్ని ఎప్పుడూ కూడా ఒక తేలికైన పదాలతోటి మనం అనకూడదు ఆయన కూడా స్వామిని స్పర్శించేటువంటి తాకేటువంటి అదృష్టశాలి అందువల్ల పూజారి స్వామి అనాలి ఆయన్ని ఆ మహానుభావుణ్ణి వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తూ ఈ శతమానం భవతి చదువుతారు ఇందులో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పురుషః అనుంది అంటే కేవలం ఈ ఆశీర్వచనం పురుషులకి మాత్రమేనా స్త్రీలకు సంబంధించింది కాదా అని ఇది అందరికీ సంబంధించిందమ్మా కేవలం పురుషులకి మాత్రమే కాదు పురుషులకి స్త్రీలకి అందరికీ సంబంధించినటువంటిది మరి అక్కడ పదం పురుషః అనుందే మరి అలాగ మీరు ఇద్దరికి సంబంధించిందని చెప్తున్నారంటే మన ఉపనిషత్తుల్లో మన వాంగ్మయంలో పురుష శబ్దం జీవుడికి ప్రతీక ఇది కేవలం మగవాడు ఆడది అనేది కాదమ్మా పురుషః అనేటువంటి పదం కేవలం జీవుడికి ప్రతీక జీవుడు అని అంటే వాడు మగవాడు కావచ్చు ఆడది కావచ్చు అందువల్ల శతమానం భవతి స్థాయి పురుషః అంటే అందరికీ ఇటు స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఈ ఆశీర్వచనం లభిస్తుంది అని చెప్పి ఎందుకంటే ఈ దేహాన్ని పురంతోటి పోల్చారు పురంజనోపాఖ్యానము అని మహాభాగవతంలో ఈ మాయకి సంబంధించి అలాగే భౌతికానికి సంబంధించి రెండింటినీ కలుపుతూ అద్భుతమైనటువంటి ఒక ఉపాఖ్యానం వస్తుంది మహాభాగవతంలో పురంజన ఉపాఖ్యానం అందులో చెప్తారు ఈ దేహాన్ని పురము అంటారు పురము ఈ దేహం కాబట్టి ఈ పురములో సేతే శయనించి ఉండేటువంటి వాడు పురుషుడు అంటే ఈ దేహంలో జీవుడు ఉంటాడు పరమాత్మ ఇద్దరూ ఉంటారు కాబట్టి ఈ దేహాన్ని జీవుడితోటి పోలుస్తూ ఈ పురుషుడు జీవుడు అంటే ఇందాక మీకు చెప్పాను కదండి ఆడది మగవాడు ఇద్దరు కూడా కలిపి కాబట్టి ఈ దేహంలో ఉండేటువంటి జీవుడు శతమానం భవతి నూరేళ్ళు బతకాలి ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న అంటే నూరేళ్ళేనా అండి మానవుడు ఆయుర్దాయం 120 సంవత్సరాలు అంటున్నారు కదా మరి నూరేళ్ళు బతకటం ఏమిటి శతాయు పురుష శతేంద్రియ ఆయుర్క్షేమేంద్రియ ప్రతిష్ఠతి అని అంటున్నావే అంటే ఆయుష్ నీ ఇంద్రియాల్లో 100 సంవత్సరములు ఉండుగా కానీ ఇక్కడ శత అనేటువంటి శబ్దం కేవలం 100 అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది కాదు ఇది అనంతం అనంతవాచకం అంటే కేవలం మనకి శత అంటే 100 అని లౌకికార్థంలో మనం చెప్పుకుంటాం కానీ ఇట్లాంటి మంత్ర సందర్భాల్లో మనం శత అనే పదానికి అనంతము లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి సంవత్సరాలు అన్ని సంవత్సరాలు నువ్వు బతుకురా అని చెప్తున్నారు ఎందుకంటే దీనికి ప్రమాణం ఏమిటయ్యా అంటే సహస్రాక్ష సహస్రపాత్ అని సూక్తాల్లో భగవంతుణ్ణి మనం కొలుస్తుంటాం సహస్రాక్ష సహస్రపాత్ సహస్రాక్ష అంటే 1000 కన్నులు కలిగినటువంటి వాడు అని అర్థం చెప్పకూడదు అలాగే సహస్రపాత్ అంటే 1000 పాదములు కలిగినటువంటి వాడు అని అర్థం చెప్పకూడదు అక్కడ సహస్ర శబ్దం అనంతం ఎందుకంటే ఈ జీవులన్నింటిలోనూ ఆ దైవం అధివసించి ఉన్నాడు లోపల ఉన్నాడు కాబట్టి అందరి పాదాలు ఆయనవే అందరి కన్నులు ఆయనవే అందరు జీవులు ఆయనే కాబట్టి సహస్రాక్ష అనంతమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు అనంతమైనటువంటి పాదాలు కలిగినటువంటి వాడు ఇన్ని అని లెక్క పెట్టలేం నక్షత్రాలను ఎలా లెక్క పెట్టలేమో ఇంతమంది జీవులు అని మనం లెక్క పెట్టలేం అంతమంది జీవుల యొక్క స్వరూపం తానై ఉన్నటువంటి స్వామికి నమస్కారము అని చెప్తూ సహస్రాక్ష సహస్రపాత్ అంటారు అదిగో అటువంటి కోవలోకి చెందిందే శతమానం భవతి ఈ శత అంటే అనేక సంవత్సరాలు నువ్వు ఆరోగ్యంగా జీవించమంటోంది ఎందుకంటే జీవించవచ్చు అనారోగ్యంగా జీవిస్తే అటువంటి జీవితం ఒక జీవితం కాదు మంచానికి అతుక్కుపోయి అనారోగ్యంగా ఉన్నటువంటి జీవుడు వాడికి వాడు బరువు లోకానికి బరువు
అందువల్ల ఆయుష్యమేంద్రియే ఇంద్రియే, ఇంద్రియాల్లో నీకు ఆయుష్ ఆరోగ్యకరంగా ఉండి నువ్వు బతికున్నంత కాలం చక్కగా ఆరోగ్యంగా ఉండుదుగాక అని చక్కటి ఆశీర్వచనం. శతమానం భవతి, అందువల్ల ఇద్దరికి సంబంధించినటువంటి ఆశీర్వచనం.